యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామం మీ అందరికీ వందనాలు. ధనవంతుడు లాజరు గురించి మనం తెలుసుకుందాం. లూకాసు వార్త 16:19-31 వచనములు చదువుకుందాం. ధనవంతుడు అక్కడుండెను. అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటవాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుకొనుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలముందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి నీ యొద్దకు దాటి పోజాలకుండునట్లును అక్కడ నుండి వారు మా యొద్దకి దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధముంచబడి ఉన్నదని చెప్పెను. అప్పుడతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులున్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వాణ్ణి పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నానను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషే ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగూ అనవద్దు. మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారుమనస్సు పొందుదురని చెప్పెను. అందుకతడు, మోషే ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పెనను. ఆమేన్.